Hi friends, welcome back to Mamatha's recipes. Iroju video lo restaurant style lo tasty ga jeera rice ni ela tayar cheskovalo chupinchabothunanu. Ila chala easy ga perfect taste vachela intlone easy ga cheskovachu. Meeru kuda tappakunda ila okkasari try chesi chudandi. Andariki chala baga nachutundi. Mari alasyam cheyakunda restaurant style lo jeera rice ni ela cheskovalo ippudu chuddamu. Munduga bowl loki 2 cupula varaku biyanni teeskondi. నేను ఇక్కడ రెగ్యులర్ గా వాడుకునే బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ నైనా వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న బియ్యాన్ని రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం అరగంట నానిన తర్వాత జీరా రైస్ మంచి ఫ్లేవర్ గా రావడం కోసం ఇందులోకి స్పైసెస్ ని తీసుకుందాము. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లేదా 4 లవంగాలు, 10-12 మిరియాలు, 1 teaspoon jeelakarani, 1 teaspoon neyini, 1 teaspoon uppun vesi. Ippudu stove on chesi ginnen petti ee rice ni 90% udikinchukovali. Rice udikinchetappudu munduga 5 nimshalu high flame lo unchi aa tarvata medium flame lo ki turn chesukoni udikinchandi. Manaki rice anedi udikindo ledo teliyadaniki koncham rice ni teeskoni okasari check chesukondi. ఇల రైస్ 90% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా నీళ్ళన్ని వంపేశాక చూడండి రైస్ అనేది పొడి పొడిగా ఎలా వచ్చిందో. తర్వాత స్టవ్ ఆన్ చేసి pan లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేయండి. ఇక్కడ మనం చేసేది జీరా రైస్ కాబట్టి జీలకర్ర అనేది కొద్దిగా ఎక్కువగా పడుతుంది. తర్వాత ఇందులో 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కొద్దిగా కొత్తిమీరని వేసి ఫ్రై చేయండి. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసుకొని హై ఫ్లేమ్ లో బాగా కలపండి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని salt సరిపోకపోతే ఈ స్టేజ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇలా రైస్ ని ప్రిపేర్ చేసుకొని దాల్ తడకతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా జీరా రైస్ ని ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.